ఓ పరిశ్రమ విచ్చలవిడిగా వదులుతున్న వాయు కాలుష్యం ప్రజల పాలిటే శాపంగా మారింది. శ్వాస తీసుకోలేని అంత భరించలేని దుర్వాసనతో పరిసరాల గ్రామ ప్రజలు కంటి మీద కునుకు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు పరిశ్రమపై చర్యలు తీసుకుని పరిశ్రమను మూసివేయాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానుకుంట గ్రామ శివారులోని గుట్టపై ఉన్న పరిశ్రమ కుళ్లిన కోళ్ల వ్యర్థాలతో దానా ఆయిల్ తయారు చేసే పరిశ్రమ నుండి నిత్యం రాత్రి వేళల్లో భరించలేని దుర్వాసన వస్తుండటంతో శివంపేట మండలం నవాపేట్ లచ్చిరెడ్డిగూడెం ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా వాయు కాలుష్యం వదులుతున్న పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని పరిసరాల గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ విషయమై పరిశ్రమ నిర్వాహకులు ప్రభాకర్ను ఫోన్ కాల్లో వివరణ కోరగా నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు తీసుకుని పరిశ్రమలు నడిపిస్తున్నామని, కొందరు వ్యక్తులు తరచుగా వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. గ్రామానికి అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. ఈ కరోనా మహమ్మారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అదే విధంగా ఈ స్మెల్ కూడా రావడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నో సార్లు చెప్పినా కూడా ఈ కంపెనీ యజమాని ఇంతవరకు స్పందించట్లేదు. ఏం తీసుకొస్తారు ఇక్కడికి? ఏం తయారు చేస్తారు ఇక్కడ? కోళి ఈకెలు, కోళి చనిపోయినటువంటి తలకాయలు అన్ని తీసుకొచ్చి పేగులు తీసుకొచ్చి దీంట్లో మన ఆయిల్ తయారు చేస్తారు. ఆ ఆయిల్ తయారు చేసిన కూడా పౌడర్ లాగా వస్తుంది. బయటకు కూడా చెరువులోకి వెళ్ళడానికి కాల్వ ద్వారా చెరువులోకి కూడా వెళ్తుంది. అది కూడా తీసినాం ఇప్పుడు.